14 वर्षे जनाब, मैं डॉक्टर नरसिम्हा डिप्टी सुपरिटेंडेंट गांधी वो ये गवर्नमेंट जनरल हॉस्पिटल कर्नूल से बोल रहे। आजकल थोड़ा गर्मी ज्यादा हो रहा है, गर्मी के वजह से पूरा हमारा जिस्म पे ये असर पड़ता, मतलब इफेक्ट होता है। ये इफेक्ट कैसा होता है, ये एक एक बार ये उल्टी हो सकता, वो दिमाग काम बराबर नहीं कर सकते, ये दौड़े भी हो सकता, एक एक बार ये जिस्म के अंदर से पतली पायखाना या ऐसा डायरिया भी हो सकता। इसलिए ये हमारा जिस्म के अंदर ये इलेक्ट्रोलाइट्स बोलते, इसको तर्जुमा नहीं है, इलेक्ट्रोलाइट्स से बोलते, ये द्रावण ये कम हुआ तो हमारे को बीपी कम होके, बॉडी टेम्परेचर भी कम होके, एंड हार्ट का भी हार्ट पर ऊपर ऊपर के हार्ट भी रोकने के भी चांसेस ज्यादा रहता है। लेकिन इधर देखने बाहर जाने के पहले आप सोचना, प्रोटेक्शन करना है, मतलब है ट्रीटमेंट से प्रोटेक्शन बहुत अच्छा रहता है, यही आप ध्यान रखना। इसी वक्त पे ऐसा गर्म में आपको ऊपर छतरी नहीं तो चादर, थोड़ा कपड़ा, रंग बिरंगी कपड़ा नहीं पहनना है, सफेद वाला काटन जैसा ऐसा लाइट कलर्स पहन के बाहर जाना। ये 6 साल के उम्र और 65 ईयर से ज्यादा रोगों का एक ध्यान रखना। एक हमेशा पानी जैसा, मतलब वो गुलती लस्सी पानी, नारियल पानी, नींबू का पानी साल्ट के साथ, एक एक बार ये नमक के साथ लेके रखना, पीते रहना। आधा घंटे में 200 से ऊपर पीना है हर एक आदमी। नमस्कार अंडी, नेन डॉक्टर नरसिंह डिप्यूटी सूपरिटेंडेंट एचओडी जनरल मेडिसिन से मालाता। ఈరోజు ఇప్పుడున్న వాతావరణంలో వడదెబ్బలు అంటే హీట్ స్ట్రోక్లు ఎక్కువగా అవుతున్నాయి, వీటిని మనము ఎలా ప్రివెంట్ చేసుకోవాలా అంటే, ముఖ్యంగా మనం పని ఉంటే తప్ప బయటకు వెళ్ళరాదు, వెళితే ఒకవేళ పని ఉంది తప్పదు వెళ్లాలనుకున్నప్పుడు తెల్లటి దుస్తులు అంటే కాటన్ దుస్తులు గాని లూజ్గా ఉన్నటివి, తర్వాత నెత్తిన టోపీ, కళ్ళకు చలవద్దాలు, మన వెంట అర్ధ గంటకు ఒకసారి 300 ml తాగే ద్రావం అంటే వాటర్ కావచ్చు, నిమ్మరసం కావచ్చు, తర్వాత అలానే ఎలక్ట్రాల్ పౌడర్ ORS అనే ఎలక్ట్రాల్ పౌడర్ కావచ్చు, ఇవి మన వెంట తీసుకొని పోవాలి. ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు 65 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులు ఈ పని బయటకు వెళ్లరాదు, పని ఉంటే తప్ప అంటే ఈ ప్రొటెక్షన్ చేసుకుని బయటికి వెళ్ళాలి, లేని పనిలో ఇలాంటిది వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకవేళ ఖచ్చితమైన పని అంటే ఈ పని వేళల్లో 10 గంటల లోపుగా 5 గంటల తర్వాత మనము ఈ పని మనం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ కెఫిన్ రిచ్ అంటే కాఫీ గాని టీ గాని వేడి పదార్థాలు గాని కొవ్వు పదార్థాలు గాని ఇవి తీసుకోరాదు. మనం తీసుకోవాల్సినటువంటి పల్చటి ద్రవ పదార్థాలు అంటే మజ్జిగ, దాంట్లో చక్కెర ఉప్పు వేసిన లస్సి, నిమ్మరసము, దాంట్లో ఉప్పు జీలకర్ర అలాంటివి వేసుకున్నటువంటి పానీయములు, ఈ కార్బోనేటెడ్ అంటే పెప్సీ, థమ్సప్, కోకోకోలా ఇలాంటివన్నీ ఉంటాయి చూడు బెవరేజెస్ లాంటివి, అవి వాడకూడదు. ముఖ్యంగా బీరు ఆల్కహాల్ లాంటివి అస్సలు ముట్టుకోకూడదు. తర్వాత ఏదన్నా ఇలాంటి హీట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అంటే అనిపిస్తున్నట్టు కండరాలు పట్టుకుంటూ ఉంటాయి, అలాంటి పట్టుకున్నప్పుడు ఈ యొక్క చల్లటి వాతావరణంలోకి రావడము, ఏసీ గాని కూలర్ గాని, అందరికి ఏసీ కూలర్లు ఉండవు, చల్లటి నీళ్ళల్లో అది గుడ్డ కప్పుకున్నా సరే సరిపోతుంది. నమస్కారం అండి, జనరల్ గా వాళ్ళు తీసుకెళ్లి, సో ఒక కూల్ ప్లేస్ లో తీసుకెళ్లి
హార్ట్.